हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनमु कोड़ीगुड्डु पुलुसु ए विधंगा तयारु चेद्दामो चूद्दाम। कोड़ीगुड्डु पुलुसु कावाल्सिन पदार्थालु बेल्लमु, चिंतपंडु नानबेट्टुकोवाली, टमाटालु रेंडु टमाटालु, कोड़ीगुड्लु, उल्लिपायलु, पच्चिमिर्चि, करिवेपाकु। इप्पुडु मनं वंटनि स्टार्ट चेद्दाम। मुंदुगा स्टव् वेलिगिंचि गिन्नेनि वेडेयेदाका चूडालि। गिन्ने वेडेक्काक मनं ఒక పావు నూనె అయితే వేసుకోవాలి। వన్ టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి। రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి। కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి। ఉల్లిపాయలు వేసుకోవాలి। ఉల్లిపాయలు కలిపిన తర్వాత మూతేసి కాసేపు ఆగాలి। 10 నిమిషాలు వీటిని బాగా మగ్గనివ్వాలి। 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గడానికి 1 టీ స్పూన్ salt। ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని దాని తర్వాత టమాటా అయితే వేసుకోవాలి। టమాటా మగ్గేందుకు కాసేపు మూత వేసి మగ్గించాలి। టమాటాలు మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండు పులుసు వేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇదంగా బాగా మరగనివ్వాలి। మరిగిన తర్వాత కారం వేసుకోవాలి। తగినంత ఉప్పు వేసుకోవాలి। మరుగుతున్న దీనిలో బెల్లం వేసుకోవాలి। మీకు కావాలంటే కొద్ది ఎక్కువ వేసుకోవచ్చు, మేము మాత్రం తక్కువ వేసుకుంటున్నాము। బాయిల్ చేసిన ఎగ్ని ఇలా గాట్లైతే పెట్టుకోవాలి చాక్ట, ఎందుకంటే ఆ జ్యూస్ అనేది ఎగ్ లో బాగా వెళ్తుంది కాబట్టి। మరుగుతున్న పులుసులో ఉడికించిన కోడిగుడ్లు అయితే వేసుకోవాలి। పులుసు చిక్కబడడానికి కాసేపు మరిగించుకోవాలి। పులుసు బాగా దగ్గర అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ లో। ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది। మీరు ట్రై చేయండి। మోస్ట్లీ చాలా మంది పిల్లలు ఉడికించిన కోడిగుడ్డు తినడానికి ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్కరూ తింటారు। మీరు ట్రై చేయండి అండ్ లైక్ చేయండి।